బ్లీడింగ్ గమ్స్ అనేవి డెఫినెట్గా డేంజరస్ కానీ పట్టించుకోవడానికి కారణం అది పెయిన్లెస్ ఉంటుంది ఎప్పుడూ కూడా షుగర్ జబ్బులాగా షుగర్ వస్తుంది కానీ పెయిన్ ఏమైనా కనిపిస్తుందా మీకు సిమ్టమ్స్ కనిపించు చిగురు జబ్బులు కూడా అంతే చిగుళ్ళు నుంచి రక్తం వస్తుంటుంది నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది చిగుళ్ళకి చీమ్ ఉంటాయి పళ్ళు దూరం జరిగిపోతూ ఉంటాయి పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి అయినా నొప్పి లేకపోవడం వల్ల చికిత్సలు ఉన్నాయని కానీ అవి డేంజరస్ అని కానీ గుర్తించట్లేదు దానికి హండ్రెడ్ పర్సెంట్ చికిత్సలు ఉన్నాయి ట్రీట్మెంట్ చేసుకుంటే ఒక్క రోజులో మీ సమస్య పరిష్కారం అవుతుంది అవుతుంది దీనివల్ల మీకు కలిగే లాభాలు ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది కడుపులోకి వెళ్లకుండా గుండెని లంగ్స్ని బ్రెయిన్ని అలాగే ఎముకల్ని ఇతర ఆర్గాన్స్కి ఆ ఇన్ఫెక్షన్ తొక్కకుండా ఆపొచ్చు రెండోది మీ పళ్ళు దూరం జరగకుండా బలహీన పడకుండా ఊడిపోకుండా ఆపచ్చు మీరు ఎప్పుడైతే చిగుళ్ళని అశ్రద్ధ చేస్తారో మీ పళ్ళని చిన్న వయసులో లూజ్ అయిపోవడం దూరం జరిగిపోవడం ఎత్తు పడగడం లాంటి ప్రమాదాలు మీకు వస్తాయి సో బ్లీడింగ్ అమ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు వంద శాతం నైన్ చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అది కూడా వన్ డే ట్రీట్మెంట్తో మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఏంటంటే అశ్రద్ధ చేసి ఇదేనండి అంటే పేస్ట్ వాడదాము లేదా ఏమైనా హోమ్ రెమెడీస్ వాడదాము వేపాకు నములుదాము ఇట్లాంటి వాటి వల్ల మీరు అశ్రద్ధ చేస్తారు దానివల్ల ఏమిటంటే ఇన్ఫెక్షన్ అనేది మీరు బాగా నోటీస్ చేస్తే ఈ నెల ఒక పక్క రక్తం వస్తుంటుంది వచ్చే నెల ఈ పక్క రక్తం వస్తుంటుంది మూడో నెల పళ్ళు దూరం జరుగుతూ ఉంటాయి అంటే పాకుతూ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ పేస్ట్ అనేది మనం సబ్బులాగా స్నానం చేస్తే స్నానంకి ఎట్లా క్లీనింగ్కి ఉపయోగపడుతుందో పేస్ట్ అనేది కూడా మీ పళ్ళని క్లీన్ చేయడానికి మాత్రమే జబ్బు నయం చేయడానికి మీకు ఏ పేస్ట్ ఉపయోగపడదు లోపల ఉండే జబ్బుని ప్రాపర్ చిన్న ట్రీట్మెంటే ఉంటుంది పెద్ద పెద్దవి ఏమీ లేవు సింపుల్గా లేజర్తో కూడా మీ చిగుళ్ల నుంచి బ్లీడింగ్ని నయం చేయొచ్చు కానీ మీరు అశ్రద్ధ చేసుకునే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్కి రోజు పళ్ళని ఊడిపోయాక ఆర్టిఫిషియల్ పళ్ళు జోలికి వెళ్తున్నారు సో పేస్ట్ అనేది పళ్ళు తోముకోవడానికి మాత్రమే జబ్బులకి చికిత్సకు మటుకు డెఫినెట్గా పనికిరాదు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ స్టేట్మెంట్ ఇది